face. హేమం పిలిగన్న ఆన్లైన్ ఐడియా యూట్యూబ్ ఛానల్ ఇక్కడ గుడ్ కాయట్ పసి తర్వాత క్లాష్ ఆఫ్ క్లాన్ వీడియో కరండితుంది మేకే అవి కరండి అన్ని కోమధారి అంటే లావాలు ఉన్న అటాక్ ఎక్కరు కానీకి ఇలా పెనండి అన్నీ మేమై అవి ఏమైనా ట్రూప్స్ దాగాము మేకట అపిట ఓడైన లాహోంగ్ల దిన్నెక్ లాహోంగ్ల దిన్నై అవి హదాగానే ఇటు వడ హదాగత్తో తేమ అటాక్ కరెక్ట్ కరెండి అంటే బెలూన్ అపిట గులం బెలూన్ కానడిన బెలూన్ ఇసి హతరక్ హదాగన్నామా మేఘన రెండు పొడ్డక్కున్నాడు నమస్కారం అనుకో మొదటి మంగ బేబీ ట్రైన్ల దిన్నెక్కి మినియన్ల దాహకు హదాగన్నా మే హదాగానే అపిట ఉన్నాయి ఉన్న తది తీరు పావచ్చు కరెండి ఇతరై అన్నత్త మీ అటాక్ ఇక్కడ అపిట బేబీ ట్రైన్ల దిన్న మినియన్ల దాహ పావచ్చు కండి వెన్న తిన కుడక్కులాడు ఎతకొట బెలూన్ విసి హతరై లాహుండ దిన్నై అవి బలూన్ ఎతకొట స్పెల్ హదాగండి కొంత గీరా మేకట రెడ్జి స్పెల్ తునక్ హదాగన్నా ఆ హీలింగ్ స్పెల్ ఎక్కువ హెస్ట్ స్పెల్ ఎక్కువ హదాగన్నా మెత్తన హీలింగ్ స్పెల్ లేక హదాగత్తే ఐకీర కాడేది కూడా సామాన్య రెడ్జి స్పెల్ హతరత్తాం అవి లావలూంగ్ అటాక్ ఎక్కడ అన్ని ఏమన్నాట అవి టౌన్ హోల్ 10 బేస్ ఎక్కడ అటాక్ అన్న అపిట హీలింగ్ స్పెల్ ఎక్కడ టౌన్ హాల్ 9 బేస్ ఎక్కడ ఉన్నది అపిట హీలింగ్ స్పెల్ తిబ్బకి లెక్చర్లు ప్రశ్న ఎక్కడనే ఏకే అపిట వాసి ఎక్కడ కనుకోలేం ఇక లుక్ అయిన దాని ఏంటంటే టౌన్ హాల్ 9 బేస్ ఎక్కడ హీలింగ్ ఎక్కడానికి ఎక్కడ మీ అటాక్ అవి కరెంట్ టౌన్ హాల్ 9 మ్యాక్స్ బేస్ ఎక్కింగ్ ఓల్డ్ ఇతర మ్యాక్స్ నెత్తే మీ అటాక్కి దెన్ మంక్ మీరు కలిగి కరెంట్ ఉత్సాహకర కూడా మీ పీసీకి ఇంకా రెండు బెలు హరియన్న అటాక్ ఎక్కరన్న మారు కానీ బెలూన్ హరి దాగన్న మారు ఈ టచ్ కరెంట్ అవుతుంది ఏంద అటాక్ ఒక్క మాట టౌన్ హోల్ 10 బేస్ తోట వన్ ఇస్తుంది మాకు హన్బులంగానే మీ హిస్టరీకి తీయను ఒక్క మీ కాలింగ్ వీడియో ఎక్కరన్న ట్రై కరిపోయా అవి మీ అటాక్ ఎక్కరన్న ఈ తంగిన్నే టౌన్ హోల్ 10 బేస్ ఎక్క 2 స్టాగా అన్నారు టౌన్ హోల్ 9 బేస్ ఎక్క 3 స్టాగా అన్నారు మంగ అటాక్ ఎక్క వెళ్ళి మీ ఫోన్ ఇంకర్లా ఇక రీప్లేకి పెన్నడతామా అది సిద్ధ వెళ్ళి మీకు బెలూన్ అటాక్ ఎక్కిందా ఎదగొట కాసల్లికి మంగారంగాన్ని బెలూన్తో మగిడి అని తామ హంబిన సంపూర్ణ బెలూన్ ఎక్కరంగాన్ని బెలూన్ హరి లాహం కెనిక్ హరి కాసల్లికి గిని అని పుడువా మంగమి వెడియం బెలూన్ ఎరంగాన్న ఎదగొట ఇగని బెలూన్ ఎరంగ్యాత్ లాహం కెనిక్ ఎరంగ్యాత్ వాసి తీనా పాడు తీనా ఈ ఎల్లు కొన్ని సక్కడినే బెలూన్ ఎరంగి హతామటం కూడా లేసి ఇది కూడా అవి మీ లావలు ఉన్న అటాక్ ఎక్కరాదికి వాసి అప్పుడు అమ్మిన వాసికి పెత్తినా ఇకన్నీ మీకట అన్నీ కూడా కడుకు వస్తే దాకా ఎలిక్సి పొడి ప్రమాణం ఎక్కడన్నీ దా హక్కి ఎలిక్సి ఇటుక మీ అటాక్ ఎక్కడ రెడీ ఇంకా ఇప్పుడు అప్పుడు డాక్ ఎలిక్సి ఎక్కు తగ్గండి నంగ్ హీరో స్లాప్ కరండ్ హరి ట్రూప్స్ అప్గ్రేడ్ కరండి హరి ఇది కూడా అప్పుడు మీ అటాక్ కూడా కొట్టినా అనితక మీ అటాక్ ఇది అప్పుడు హీరోస్లో పాయిచ్చు కానీ సిద్ధమైంది భూమ కళ దొరికి హీరోస్లో నెత్తు ఉన్నది మీ అటాక్ కరెంట్ కూడా ఇంత హీరోస్లో అప్డేట్ కన్నా కాలేట మీ అటాక్ కరణ ఇక కూడా వాసి ఇది కూడా మీకు గోల్డ్ కూడా నీకు అమ్మ అమ్మైన ఈ గోల్డ్ అప్పుడు ఓల్డ్ కాదు డిఫెన్స్ అది అప్డేట్ కదా అన్నది పుడు అనితక మీ అటాక్ ట్రూప్స్ అన్ని అన్ని కూడా పొడి వెళ్ళా దాన్ని అమ్మ మీకు పూసుకెళ్ళదు అన్ని టగ్గాలి అప్పుడు ట్రూప్స్ అదా కనుకో అరి ఏనా అప్పి అటాక్ ఎక్కరు మంగ అటాక్ ఎక్క వెళ్ళి మీ పెన్నా అరి ఏనా మాట సామాన్య లూట్గా తిన 10 బేస్ కంబున అప్పి బలు ఇక్కడ కొంత అటాక్ ఎక్కరానికి ఇలా ములిమి మీ అటాక్ ఎక్కరన్నా మీ పెద్దం అప్పే మీకే అండి క్వీన్ నిన్న పెద్దం అప్పి అటాక్ ఎక్కరన్నా అని పెద్ద అటాక్ ఎక్కడ ఉంది త్రీ స్టార్ కానీ బలపడుతుంది అది అప్పుడు క్వీన్ మరాలన్నీకి మీకు లుకవసాన్నా మీకు ములిమ్మ దాకిందని మా బెలూన్ దెమ్మని ప్రస్తుతమా అవి లాభం దాన్ని బెలూన్ ద్వారా బెలూన్ రెండు వేల ఉంది ప్రస్తుతం లాభం దాన్ని సింపాన్ టవర్ కాబట్టి ఆవిడ పస్తే మీకు హీలింగ్ స్పెల్ వాచి కదా మా ఊళ్ళని పేరు పేరు నీకు చెప్తాను ఏంటి కానీ లుకవాసి చెప్పినా
වෙලා හිරි ස්පිල්ල දාලා තිබ නැත්තන් මේ බැලුම් ටික ඔක්කොම පාර මේ වෙන මේ දෙවෙනි ඉන්ෆන්ට් කවර් එක අපි හදාගන්න හම්බෙන්නේ නැහැ. තව රෙජිස්ටර් එක ගණන් ගියා නම් මේ හිරි ස්පිල්ල ගණන් ගන්න නැන්නේ ඒ හේතුව නිසා. දැන් අපිට මේක සම්පූර්ණයෙන් ඩවුන්ලෝඩ් 10 බේස් එක ඩවුන්ලෝඩ් 9 එක ක්ලිය කරන්න තමයි. එක පැත්තකින් පැත්තක් අපිට ක්ලිය කරගන්න පුළුවන් මේ විදිහට. තේදර අපිට ටවුන් හෝල් එකට ලේසියෙන් ඇටැක් කරන්න පුළුවන් කිසිම ඩිපෙන්ඩ් එකක් බැඳෙන්න තියෙන්නේ. ඒකට තමයි මේ විදිහට මම කලින් කිව්වේ අපිට මේ ඒවි රැඟලා දෙන්නේ කොයි මිනිහ වල හැදිගෙනද. මේ ඇටැක් එක ටවුන් හෝල් 9 බේස් එකට කරන්න අපිට මේ බේබි රැඟලායි මිනිහලායි හීරෝස් වල පාවිච්චි කරන්න වෙන්නේ නැහැ. දැන් මේකෙත් මම හීරෝස් වල මේ කිං විතරයි පාවිච්චි කරන්නේ. ඒකත් ඒ කියන්නේ ඒකට අවශ්‍ය හේතුවක් ඉඳ නෙවෙයි නිකන් වගේ පාවිච්චි කරන්නේ. ඒ කියන්නේ ක්වීන් පාවිච්චි කරන්නේ නැහැ. මේක අපිට ලේසියෙන්ම ටූස්ට ගන්න පුළුවන්. මේක එච්චර අප් කරු බේස් එක නෙවෙයි ඉන්ෆාන් ටවර් දෙක ඉබට ඒවා මොනවද ඉවෙන්ට්ස් වැඩි අප් කරලා තියෙන වෝල් එක අප් කරලා නැහැ. වෝල් එක අපිට අදාළ වෙන්නේ නැහැ මත ලවුඩ් එකක් යන්නේ හිඳ ගල්ල අපි හරිට පාච්චි කරන්න ඕන මේකෙදි. කියන්නේ බේබි ටැගන් ලව බේබියන් බේබි ටැගන් අපි ගෙනියන්නේ ගොඩක් කරලා ටවුන් හෝල් එක කඩා ගන්න බේබි ටැගන් ලා ගෙනියන්නේ. එතකොට අපි බේබි ටැගන් හරියටම ටවුන් හෝල් එකට යයි කියලා ෂුවර් කරලා පාර හදන්න ඕනේ බේබි ටැගන්. නැත්නම් ඇටැක් එක පොඩ්ඩක් මේ වෙලා 2 ස්ටා ගන්න බැරි වෙන්න ඉඩ තියෙනවා. 1 ස්ටා ගන්න මම 1 ස්ටා විතරයි හම්බෙන්න ඉඩ තියෙන්නේ. මම මේක ක්වීන් දාලා මේ පැත්තේ තියෙන ටික ගන්න උත්සාහ කරන්නේ. මොකද තව ඇටැක් එකක් කරන්න ඕනේ. ඊගාව ටවුන් හෝල් 9 බේස් එක කරලා මේ ඇටැක් එක කරන්න ඉඩ හරි අපි එහෙනම් ටවුන් හෝල් 9 එක බේස් එක කරලා මේ විදිහට ඇටැක් එක කරමු. ඒකත් මම ෆෝන් එකෙන් කරලා මේ විදිහට වෙනින් රෙකෝඩ් කරලා දාන්න. හරි එහෙනම් මට සාමාන්‍යයෙන් හොඳ ලූට් එකක් තියෙන ටවුන් හෝල් 9 මැක්ස් බේස් එකක් හම්බුණා. ඒක හොඳට ඇටැක් කරන්න කියලා කලින් දින තමයි මේක ඇත්තටම ඔල ලූට් එක දිනා. අපි මේක ඇටැක් එක කරලා දිනා කලින් අපි ක්වීන් ඉන්න පැත්ත ගැන එච්චර හිතුවේ නැහැ. ක්වීන් ඉන්න පැත්තෙන් දැන් මම මේක ප්‍රශ්නයක් නැහැ. මේකේ ක්වීන් ඉන්න පැත්ත වෙනකන් හිතුවා. ඊනට ප්‍රශ්නයක් වෙන්නේ නැහැ. ඇටැක් එක රීස්ටාර්ට් ගන්න පුළුවන්. ඩිෆෙන්ස් හතර කඩා ගන්න එක තමයි පළවෙනි ටාගට් එක වෙන්නේ අපිට මේ බැලුම් ඇටැක් එකදී. එයා ඩිෆෙන්ස් හතර කඩා ගත්ත කියන්නේ ඊට පස්සේ ආය ප්‍රශ්නයක් වෙන්නේ නැහැ. ඊට පස්සේ ලොකුම ප්‍රශ්නේ අපිට තියෙන්නේ විසාට් ටවර් වලින්. මේකෙත් එක විසාට් ටවර් එක ඉතුරු වෙනවා. විසාට් ටවර් එකට ඇත්තටම බැලුම් ඇටැක් එක දෙවිත් ලොකු බලපෑමක් කරන්න පුළුවන්. මේක ඇත්ත දැනෙන්නේ නැහැ, පේන්නේ නැහැ. ඒ වුණාට විසාට් ටවර් එකේ ලොකු බලපෑමක් එනවා. අපි අර ඉනිං ස්පෙල් එක අරගෙන ඉඳින්ද එකෙන් එන බලපෑම අඩු කරගන්න පුළුවන් අපිට. මේක බේබි රැඟලා දෙන්නාම ක්වීන් අයින් කරන්න පාවිච්චි කරා. ඒ දෙන්නම අයින් කර ගන්න බැරි නම් මේක පොඩ්ඩක් ඇටැක් එකට වෙලා මදි වෙයි වගේ කියලා මට හිතෙනවා. මම හීරෝස්ලා දෙන්නා පාවිච්චි කරනවා. ඒ වුණාට මේක ඇත්තටම වෙලා මදි වෙන්නෙත් නෑ. මට ඒක පස්සේ තේරුණා ඇත්තට වෙලා මදි වෙන්නේ කියලා. ලේසියෙන්ම ඩාක් ක්‍රික්ස් එක හරදාක් ගන්න පුළුවන් වුණා ඒ ඇටැකින්. හරි එහෙනම් අපි දැන් අද බැලුවේ ලාවල් උන ඇටැක් එක කරන හැටි. ඉස්සරහ ටවුන් හෝල් 11 අප්ග්‍රේඩ් එක එන්න තියෙනවා. එතකොට අපි ටවුන් හෝල් 11 බේස් එකකින්ම ටවුන් හෝල් 11 නේ වැරදුනා. සමා වෙන්න ටවුන් හෝල් 12 අප්ග්‍රේඩ් එක එන්න තියෙනවා. ටවුන් හෝල් 12 අප්ග්‍රේඩ් එක ගැන 3D කරන්න බලාපොරොත්තු වෙනවා ටික දවසකින්. ටවුන් හෝල් 12 ආවට පස්සෙත් අපි ටවුන් හෝල් 12 බේස් එකකින් වීඩියෝ එකක් කරමු. ඊට අමතරව තව ඇටැක් ස්ට්‍රැටජීස් ගොඩක් තියෙනවා. එක එක ඒවා ඕවෝ එක ඇටැක් කරන ඒවා වෙනස් ඒවා තියෙනවා.
ඒවගෙන 3D ඉස්සරහට දාන්න බලාපොරොත්තු වෙනවා. එහෙනම් තවත් 3D හම්බෙමු. channel එක subscribe කරන්න කියලා පොඩි ඉල්ලීමක් කරනවා. වීඩියෝ බලව හැමෝටම ස්තුතියි. Peace.